हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टि वीडियो। इवाल्टि वीडियोलो अयिते ब्यूटिफुल दुपट्टा कलेक्शन मीतो शेर चेयबोतुन्नानु। मीलो एवरिकैना नेनु चूपिस्तुन्न ई कलेक्शन नच्चिनट्टयिते स्क्रीन षाट् तीसि नेनु स्क्रीन पैन इच्चिन वाट्सप् नंबर की शेर चेयंडि। फर्दर डीटेल्स अन्नी कूडा मीकु शेर चेस्तानु। अंड इवाल चूपिंचबोये ई दुपट्टास अन्नी कूडा कलंकारी प्रिंटेड दुपट्टास अन्नमाट। सो मनकि नेचुरल कलर्स तोने प्रिंट चेस्तारु काबट्टि इवन्नी कूडा स्किन फ्रेंड्लीगा उंटायि। अंड सिंपल दुपट्टा अयिना कूडा मनं सिंपल टाप् अयिना गनुक दीन्नि पेरप् चेसि वेसुकुन्नट्टयिते पार्टी वेर् लुक् अयिते क्रियेट् चेस्तुंदि। అన్నీ కూడా మనకి కొంచెం కొంచెం వేరియేషన్స్తో ప్రింట్స్ అలానే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి। హైట్ తీసుకున్నట్టయితే చాలా ఎక్కువగా వస్తుంది। కొన్ని వచ్చేసి మనకి ఇలా సైడ్లో గోల్డెన్ కలర్ జరీ వచ్చేస్తుందన్నమాట, గోల్డెన్ జరీతో వచ్చేస్తాయి। అండ్ ఎడ్జెస్లో తీసుకున్నట్టయితే టాజిల్స్ నాట్ వేసి ఉంటాయి। ఇదంతా కూడా మనకి నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన కలంకారీ డై వచ్చేస్తుంది। అండ్ దుపట్టా లెంగ్త్ తీసుకున్నట్టయితే అప్రాక్స్గా 2.3 meters అయితే వచ్చేస్తుందన్నమాట। మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్ లేదంటే సింపుల్ టాప్ ఏదైనా స్ట్రైట్ కట్ కుర్తి అలాంటిది వేసుకున్నప్పుడు కూడా దీని అయితే పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। దీని ప్రైస్ అలానే కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను। ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను। సో నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ ఉంటుంది। దీనిపైన అయితే మనకి కంప్లీట్ లోటస్ ప్రింటింగ్తో వచ్చేస్తుంది। ఇది కూడా మనకి 4 sides జరీ బార్డర్తో వచ్చేస్తుంది అన్నమాట। మనకి కొంచెం క్లోజర్ లుక్లో చూసినట్టయితే ఈ జరీ అనేది కనిపిస్తుంది, యాంటిక్ లాగా అనిపిస్తుంది అన్నమాట। సేమ్ ఇది కూడా మనకి టాజిల్స్ అయితే ఇలా నాట్ వేసే ఉంటాయి। सो దీనిపైన కూడా మనకి క్రీపర్ స్టైల్లో కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది। ఇది కూడా సేమ్ అన్నమాట, 4 sides జరీ బార్డర్ తో వచ్చేస్తుంది। సేమ్ ఇందాక చూసిన దుపట్టాలోనే ఇది ఇంకొక కలర్ అన్నమాట। ప్రింట్ అయితే సేమ్ వచ్చేస్తుంది, మనకి 2 pieces అయితే సేమ్ డిజైన్ లో అవైలబుల్ ఉన్నాయి। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే గనుక ఇది కూడా మనకి మజంతా పింక్ షేడ్ లో వచ్చేస్తుంది। కలర్స్ అన్ని కూడా మనకి కొంచెం డల్ గానే ఉంటాయి, బట్ వేసుకున్నప్పుడు అయితే చాలా మంచి లుక్ ని క్రియేట్ చేస్తాయి। ఇది కూడా మనకి కంప్లీట్ క్రీపర్ స్టైల్లో వచ్చేస్తుంది। దీంట్లో కూడా మనకి 4 sides జరీ బార్డర్ వచ్చేస్తుంది అన్నమాట। సో ఇదొచ్చేసి దుపట్టా ఓపెన్ లుక్, వేసుకున్నప్పుడైతే చాలా మంచి లుక్ ఉంటుంది। డార్క్ కలర్స్ ఆర్ లైట్ కలర్స్ దేనిపైన పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం ఇందాక 2 dupattas చూసాం కదా, సేమ్ ప్రింట్ అలానే సేమ్ కలర్లో అవైలబుల్ ఉంది। కాకపోతే ఇదొచ్చేసి మనకి 4 sides జరీ బార్డర్ ఉండదన్నమాట, కంప్లీట్గా ఓన్లీ ప్రింట్ మాత్రమే వచ్చేస్తుంది। అండ్ ఎడ్జెస్లో తీసుకున్నట్టయితే టాజిల్స్ నాట్ వేసి ఉంటాయి, జరీ బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు। సో ఈ దుపట్టాస్ వచ్చేసి మనకి 2.3 meters ఉంటాయి, కాబట్టి చిన్నపిల్లలకైతే లెహంగా ఓనికి కూడా సెట్ చేయొచ్చు, బట్ అడల్ట్స్కి అయితే 2.5 above ఉంటేనే లెహంగాకైతే బాగుంటుంది అన్నమాట। ఇదైతే మనం డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి అయినా లేదంటే స్ట్రైట్ కట్ కుర్తీస్కి వేసుకున్నా కూడా బాగుంటుంది। అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే మెజంతా పింక్ షేడ్లో పిచ్వాయ్ ప్రింటింగ్తో వచ్చేస్తుంది। ఇది కూడా సేమ్ 4 sides వచ్చేసి మనకి జరీ బార్డర్ వచ్చేస్తుంది, కడి బార్డర్ లాగా వస్తుంది అన్నమాట। సో ప్రింట్ క్లోజర్ లుక్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది। సో ఇదొచ్చేసి మనకి దుపట్టా వేసుకున్నప్పుడు వచ్చే లుక్. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే ఇదొచ్చేసి మనకి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సేమ్ ప్రింటింగ్ అనమాట, కలంకారీ ప్రింటింగ్ వచ్చేస్తుంది, లోటస్ ప్రింట్తో ఉంటుంది। ఇంతవరకు చూసినవన్నీ కూడా మనకి నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన, ఇదొచ్చేసి కలంకారీ విత్ లెనిన్ దుపట్టా అనమాట, లెనిన్ ఫ్యాబ్రిక్ పైన కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది। ఎడ్జెస్లో వచ్చేసరికి ఇలా బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ ఉంటుంది, మిడిల్లో అంతా కూడా మనకి రామ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది। అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైనే అవైలబుల్ ఉంది। ఇది మనకి 4 sides జరీ బార్డర్ అయితే ఉండదన్నమాట, కొంచెం బిగ్ సైజ్లో ఉండే ప్రింట్తో వచ్చేస్తుంది। దీన్ని అయితే మనం లావెండర్ కలర్ ఆర్ క్రీమ్ కలర్ డ్రెస్సెస్కి పేరప్ చేసుకుంటే బాగుంటుంది, మస్టర్డ్ ఎల్లో ఉన్నా కూడా బాగుంటుంది అన్నమాట, మస్టర్డ్ ఎల్లో టాప్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది। సో ఇదొచ్చేసి మనకి దుపట్టా వేసుకున్నప్పుడు ఉండే లుక్. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి వితౌట్ జరీ బార్డర్ వచ్చేస్తుంది, ఆరెంజ్ కలర్ అనమాట। దీనిపైన కూడా మనకి లావెండర్ అలానే మెజంతా పింక్తో పాటు క్రీమ్ కలర్స్ ఎక్కువగా హైలైట్ అయ్యి ప్రింట్ అయితే వచ్చేస్తుంది। ఇది కూడా ఏదైనా లైట్ కలరా డార్క్ కలర్ ఏ టాప్కి పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది। అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది కూడా మనకి పెద్ద సైజులో ఉండే ప్రింట్ వచ్చేస్తుంది అనమాట। దీనికి కూడా మనకి 4 sides జరీ బార్డర్ అయితే ఉండదు, కంప్లీట్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన ప్రింట్ వస్తుంది। లెంత్ అయితే అన్నీ కూడా సేమ్ ఉంటాయి, అన్నింటికి కూడా ఇలాంటి టాజిల్స్ అయితే నాట్ వేసే ఉంటాయి। సో ఈ దుపట్టా అయితే మెరూన్ ఆర్ బ్లాక్ కలర్ డ్రెస్కి పేరప్ చేసుకున్నట్టయితే బాగుంటుంది। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆరెంజ్ పైన సేమ్ ఇందాకే మనం సేమ్ ప్రింట్లో ఒకటి చూసాము, దానికి వచ్చేసరికి 4 sides జరీ బార్డర్ లేదు, దీనికి వచ్చేసరికి బార్డర్ ఉంటుంది అనమాట, మిగతాదంతా కూడా సేమ్ ఉంటుంది। ప్రింటింగ్ అండ్ ఇందులో యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా సేమ్ వచ్చేస్తాయి, సో ఎడ్జస్ట్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది। సో నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే మెజంతా పింక్లో ఉంటుంది, దీనిపైన కంప్లీట్ క్రీపర్ స్టైల్లో కలంకారీ ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది, దీనికి కూడా జరీ బార్డర్స్ అనేవి ఉండవు అన్నమాట, ఆల్ సైడ్స్ మనకి సేమ్గా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా బార్డర్ ఉండదు, కంటిన్యూస్ ప్రింట్ వచ్చేస్తుంది। అలానే ఎడ్జస్ తీసుకున్నట్టయితే ఇలా టాజిల్స్ నాట్ వేసే ఉంటాయి। అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్ అనమాట ఇది, దీనిపైన మనకి బుద్ధా ప్రింట్ వచ్చేసింది। ఇదొక్కటి కొంచెం మనకి వేరియేషన్ ఉంటుంది, ఇందాక లెనిన్ దుపట్టా చూసాం కదా, అలాగే మధ్యలో అంతా కూడా మనకి ఇలా స్మాల్ బుద్ధా ఫేసెస్తో ప్రింట్ వచ్చేస్తుంది। అండ్ ఎడ్జెస్ తీసుకున్నట్టయితే ఇలాంటి గ్రే కలర్తో
మనకి ఈ శారీ పల్లూలో ఎలా వస్తుందో అలా టూ సైడ్స్ ఇలాంటి బార్డర్ లాగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. దీన్ని కూడా మెరూన్ ఆర్ బ్లాక్ కలర్, ఏదన్నా గ్రే డార్క్ గ్రే కలర్లో ఉండే డ్రెస్కి కనుక పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి లెనిన్ దుపట్టా, మెజంతా పింక్లో ఉంటుంది, స్మాల్ కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది, బాడీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఎడ్జెస్లో తీసుకున్నట్టయితే మనకి సిల్వర్ కలర్ జరీ వచ్చేస్తుంది అనమాట. లెనిన్ దుపట్టాస్ ప్లెయిన్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. అండ్ ఎండింగ్లో తీసుకున్నట్టయితే సేమ్ మనకి శారీ ఎండింగ్లో ఎలాంటి పళ్ళు అయితే వస్తుందో అలాంటి డిజైన్లో వచ్చేస్తుంది. క్రీమ్ అలానే రామ బ్లూ కలర్లో ఉండే ప్రింట్ అయితే ఉంటుంది. సో ఈ దుపట్ట అయితే వేసుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే రెడ్ మెరూన్ కలర్, కంప్లీట్గా మనకి స్మాల్ పిచ్వాయి ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది, లోటస్ ప్రింటింగ్ అనమాట ఇదంతా కూడా. ఇది కూడా మనం ఎక్కువ డ్రెస్సెస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. సో ఈ దుపట్ట అయితే వేసుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే సేమ్ ప్రింట్తో మెజంతా పింక్ కలర్లో వచ్చేస్తుంది ఇది. దీనికి వచ్చేసరికి మనకి ఫోర్ సైడ్ జరీ బార్డర్ ఉంటుంది, అండ్ ఎడ్జెస్లో తీసుకున్నట్టయితే టాజిల్స్ ఇలా నాట్ వేసే ఉంటాయి. సో ఇది వచ్చేసి దుపట్టా ఓవరాల్ లుక్ అనమాట. సో నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే బ్లాక్ అలానే గ్రే కలర్ ఉండే ప్రింటింగ్తో అయితే వచ్చేస్తుంది. బాడీ బేస్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చేస్తుంది, దానిపైన బ్లాక్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బ్లాక్ ప్లెయిన్ టాప్కి కనుక పేరప్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ పైనే లోటస్ థీమ్తోనే ఉంటుంది, కాకపోతే క్రీపర్ స్టైల్లో వచ్చేస్తుంది. దీనికైతే ఫోర్ సైడ్స్ మనకి జరీ బార్డర్ ఉంటుంది. అండ్ దుపట్టా ఓవరాల్ లుక్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ బ్రౌన్ కలర్లో ఎక్కువగానే ఉన్నాయి, కాకపోతే ప్రింటింగ్ అనేది వేరియేషన్ ఉందన్నమాట. ఇది ఒక స్టైల్ ఆఫ్ ప్రింట్. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే మెహందీ గ్రీన్ కలర్లోనే కొంచెం బిగ్ సైజ్లో ఉండే ప్రింట్ ఉంటుందన్నమాట. దీనికి కూడా ఎటువైపు కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అయితే ఉండదు, కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చేస్తుంది. దీనిపైన అంతా కూడా ఇలాంటి ప్రింటింగ్ ఉంటుంది. దీన్ని కూడా డార్క్ మెరూన్ ఆర్ బ్లాక్ కలర్ టాప్స్కి కనుక పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో కొన్ని దుపట్టాస్ మనం సింపుల్గా ఇలా చూసేదానికంటే ఏదైనా డ్రెస్తో కలిపి పేరప్ చేసుకుంటే చాలా నీట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఇందాక సిమిలర్గా ఉండే ప్రింట్ని చూసాము, కాకపోతే దాంట్లో అయితే మనకి ఫోర్ సైడ్స్ గోల్డెన్ జరీ వచ్చింది. ఇదైతే కంప్లీట్గా వితౌట్ జరీ వచ్చేస్తుంది అనమాట. ఇలా రన్నింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇలాంటి ప్రింట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం ఎక్కువ కలర్స్కి పేరప్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఉంది, ఎందుకంటే ఇందులో ఎక్కువ కలర్స్ యూస్ చేసి ప్రింటింగ్ అనేది వచ్చింది కాబట్టి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా మేనేజబుల్గా ఉంటుంది. కొన్ని ఆర్గన్జా దుపట్టాస్ అలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఈజీగా క్యారీ చేయడం ఉండదు కదా, అలా కాకుండా ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ తీసుకున్నట్టయితే కనుక మనం వీటిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్రౌన్ కలర్లోనే స్మాల్ కలంకారీ ప్రింట్తో ఇంకొక దుపట్టా అవైలబుల్ ఉంది. ఇదంతా కూడా మనకి ఫోర్ సైడ్ జరీ బార్డర్తో వచ్చేస్తుంది. ఎక్కువగా ఇలాంటి కలర్ దుపట్టాస్ని అయితే మనం లైట్ కలర్స్ వాటికి పేరప్ చేసుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి దుపట్టా ఓవరాల్ లుక్. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి లెనిన్ దుపట్టా. లెనిన్లోనే మనకి ఇది ఇంకొక కలర్ అనమాట, కొంచెం బిగ్ సైజ్లో ఉండే పిచ్వాయి ప్రింటింగ్తో వచ్చేస్తుంది. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రింటింగ్ ఉంటుంది. అండ్ ఎడ్జెస్లో తీసుకున్నట్టయితే కనుక మనకి మెజంతా పింక్ విత్ క్రీమ్ కలర్ ఇలాంటి ప్రింట్ అయితే వస్తుంది అనమాట. టూ సైడ్స్ కూడా సేమ్ ప్రింట్ వచ్చేస్తుంది. సేమ్ సిమిలర్గా ఉండేది ఇందాక ఒకటి చూసాము, అందులోనే ఇది ఇంకొక పీస్ అనమాట. దీన్ని కూడా సేమ్ బ్లాక్ కలర్ టాప్కి కనుక పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనిపైన ఎక్కువగా బ్లాక్ అండ్ మెరూన్ కలర్స్ హైలైట్ అవుతూ ఉంటాయి అనమాట. మస్టర్డ్ ఎల్లో కూడా ఉంటుంది. సో మనం ఈ మూడు కలర్లో దేనికైనా దీన్ని పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి వితౌట్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. సో దుపట్టా వేసుకున్నప్పుడు అయితే ఇలాంటి లుక్ ఉంటుంది. సో ఈ దుపట్టలో వచ్చిన ప్రింటింగ్ కలర్ తీసుకున్నట్టయితే లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్స్తో పాటు మెహందీ గ్రీన్ ఉంటుంది, అలానే ఫోర్ సైడ్ జరీ బార్డర్ వచ్చేస్తుంది. అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది, లోటస్ క్రీపర్ థీమ్తో వచ్చేస్తుంది. దీనికి కూడా ఫోర్ సైడ్ జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. దుపట్టా ఓవరాల్ లుక్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో ఈ దుపట్టాస్ అన్నీ కూడా మనకి సింగిల్ కలర్లే ఉంటాయి, అలానే సింగిల్ పీసెసే ఉన్నాయి కాబట్టి మీలో ఎవరికైనా నచ్చినట్టయితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్తోనే అవైలబుల్ ఉంది. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే స్మాల్ మల్టీ కలర్ బుద్ధా ఫేసెస్తో ఉంటుంది. అండ్ ఎండింగ్లో తీసుకున్నట్టయితే కనుక ఇలాంటి డిఫరెంట్గా మనకి శారీ పళ్ళుకి వచ్చినట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మనకి మల్టీ కలర్ ప్రింటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ పైన పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది. మరూన్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ లేదంటే డార్క్ గ్రే కలర్కి కనుక పేరప్ చేసుకుంటే చాలా నీట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే బ్రౌన్ పైన స్మాల్ కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది, ఎక్కువగా మనకి లోటస్ ప్రింట్ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కూడా పీచ్ కలర్ ఆర్ లైట్ కలర్ ఉండే డ్రెస్సెస్కి పేరప్ చేసుకుంటే మంచి లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. దీనికైతే మనకి ఎలాంటి గోల్డ్ జరీ బార్డర్ అయితే ఉండదు. సో నెక్స్ట్ దుపట్టా తీసుకున్నట్టయితే మెజంతా పింక్ ఉంటుంది, దీనిపైన స్మాల్ క్రీపర్ కలంకారీ
ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. దీనికి కూడా మనకి ఎలాంటి గోల్డెన్ జరీ బార్డర్ ఉండదు. వేసుకున్నప్పుడైతే ఇది కూడా చాలా మంచి లుక్ని క్రియేట్ చేస్తుంది. సో ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్తున్నా అని కాదు, కానీ మీరే ఫీల్ అవుతారు. చాలా ఫెదర్ లైట్ ఉంటుంది అండ్ వేసుకున్నప్పుడు అయితే చాలా రిచ్ లుక్ని క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ మాత్రమే కాకుండా మీరు రెగ్యులర్గా శారీస్కి సంబంధించిన అలానే డ్రెస్సెస్కి సంబంధించిన అప్డేట్స్ చూడాలి అనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్తో పాటు మీకు ఏమైనా నచ్చినట్టయితే పర్చేస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.